ఉండదు పోలికే ఉండదు ఈ అప్పుడు వాళ్ళ హయాములో ఏదో అద్భుతమైన చట్టం ప్రకారం పాలన జరిగినట్టు ఇప్పుడంతా ఒక చెడు సాంప్రదాయానికి వీళ్ళు శ్రీకారం చుడుతున్నట్టు మాట్లాడుతున్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటి రామకృష్ణ గారు వెంకటకృష్ణ గారు నమస్తే ముఖ్యంగా మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం ఇప్పుడు మీరు నొక్కి ఒక్కానించారు ఒక పదాన్ని స్వేచ్ఛ ఎంతో అద్భుతమైన పదం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే పదం స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ రెండింటిని భారత రాజ్యాంగం మన పౌరులకు అందించింది ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించి వేసినటువంటి దుష్ట పరిపాలన గత ప్రభుత్వ పరిపాలన ఆ పరిపాలన గురించి ఈరోజు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు ఇంకెన్ని ఇనర్స్ వస్తుందో అనిపిస్తుంది వీళ్ళు చెప్తున్న నీతి వాక్యాలు వీళ్ళు చెప్తున్నటువంటి సుమతి శతకాలు వీళ్ళు వల్లిస్తున్నటువంటి భగవద్గీతం అంటే తము చేయలేనివి తము హరించి వేసినవి వాళ్ళు అలా గుర్తుపెట్టుకుపోయారనిపిస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చి లేకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందరో ఎక్కడో చోట తమ నిరసనను ఫిజికల్ గా తెలియజేసేవారండి ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అది రోడ్లపైకి రావడం సంఖ్య తగ్గిపోయి సోషల్ మీడియా ద్వారా తమ యొక్క వాయిస్ని ఆ విధంగా తెలియజేస్తున్నారు ప్రజలు అటువంటి వాయిస్ను కూడా నొక్కేసినటువంటి ఘన చరిత్ర ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సకల శాఖ మంత్రిగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కి అతి ముఖ్యంగా సలహాదారుగా ఉన్నప్పుడు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు మీరు ఇంట్రొడక్షన్ లోనే చాలా విషయాలు చెప్పారు అదేవిధంగా గౌరవ రఘురామకృష్ణరాజు కూడా చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు పటాపు గారు స్పష్టంగా చెప్పారు అంటే గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎలా కాల్చుకు పీచుకు తినిందో ప్రజల హక్కులను ఎంతగా కాలు రాశారో స్వేచ్ఛను ఎంతగా దుర్వినియోగంగా తొక్కి పడేశారో ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు అర్థమైంది అందుకే అన్నారేమో మీరు తొలి అనుభవం అని ఆ పదం పలకడానికే నాకు కొంచెము ఒక అన్సీన్ గా అనిపిస్తుంది అయినప్పటికి కూడా మీరు పెట్టిన క్యాప్షన్ వీడికి సరిపోతుందండి వీడికి అదే అనుభవం కావా ఎందుకంటే తనకు చదువు లేదు తను ప్రజలు ఎన్నుకోలేదు ఏదో రూపంలో అధికారాన్ని కట్టబెట్టుకొని తనకు క్వాలిఫికేషన్ లేనప్పటికీ కూడా ప్రభుత్వ సలహాదారుడు అంటూగా ఒక ముద్ర పెట్టుకొని హోమ్ మినిస్టర్ పని చేయనీయలేదు ఏ మినిస్టర్ని పని చేయనీయలేదు రాష్ట్రంలో ఐఏఎస్లు పని చేయనీయలేదు ఐపీఎస్లు పని చేయలేదు వీటికి తొలినబో అది కరెక్ట్ ఇటువంటి వాళ్ళను పెంచి పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నటువంటి శ్రీరంగ నీతులు చాలా బాగున్నాయి ప్రజలు చూస్తున్నారు ఎంత భరించామో మాకు తెలుసు ఏమీ అనలేదండి ఏమీ అనలేకునే